నా పేరు గాలి సరీష్. మీరు వీడియో నా యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారు. బేసిక్లీ మనకేంటంటే డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని ఎప్పుడుకొనిప్పుడు నేను చెప్తూ ఉంటాను. బేసిక్లీ ఏంటంటే దానికి డిఫరెంట్ పాజిటివ్ ఫీచర్స్ ఉంటాయి. బ్యాంక్ డిపాజిట్స్కి దీనికి చాలా వేరియేషన్ ఉంది. దీనికి మనం ఏంటంటే డెట్ ఫండ్స్ ఇంకా బ్యాంక్ ఎఫ్డీస్ రిస్క్ టోటలీ డిఫరెంట్గా ఉంటుంది. ఎవరైనా చెప్పినా కూడా మనకేంటంటే రిటర్న్స్ కంపారిజన్ కంపల్సరీ డెట్ ఫండ్స్కి ఇంకా ఈ బ్యాంక్ ఎఫ్డీస్కి చేయటం జరిగింది. సో ఇవాళ ఈ వీడియోలో నేను స్పెసిఫిక్లీ చూసుకున్న విషయం ఏంటంటే నేను డెట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను. సో డెట్ ఫండ్లో ఉన్న రిస్క్ని నేను ఎలా కనుక్కోవాలి, ఎటువంటి రిస్క్ని నేను చూసుకోవాలి అనే పాయింట్ మీద మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. సో కొన్ని స్కీమ్స్ మనం చూస్తున్నాము. ఇక్కడ మనం ఏంటంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఆ ఎగ్జాంపుల్ కింద మనం ఆ విషయం మనం తెలుసుకొని ప్రొసీడ్ అవుదాము. సో ఇది ఎస్బీఐ కార్పొరేట్ బాండ్ ఫండ్ పేరు మీద మనకి ఈ స్కీమ్ మనకి ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రిడామినెంట్లీ ఇన్వెస్టింగ్ ఇన్ AA రేటెడ్ అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఎప్పుడైనా ఇలాంటి రేటింగ్ అనేది మనకి ఇక్కడ చెప్పారు. సో ఆ రేటింగ్ అనే పేపర్స్ క్వాలిటీ మనకి జస్టిఫై చేసింది. సో ఎంత ఎక్కువ హై రేటెడ్ పేపర్ ఉంటుంది అంత ఎక్కువగా ఆ పేపర్ నుంచి వచ్చే డబ్బు మీద రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ పాయింట్ మళ్ళీ మీరు గమనించాలి. క్వాలిటీ ఆఫ్ పేపర్ తోటి దాంట్లో వచ్చే వడ్డీ దాంట్లో వచ్చే అసలు లెక్క వచ్చింది. సో ఇక్కడ మీరు పోర్ట్ఫోలియో చూస్తున్నారు. సో మనకి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ చాలా ఉంటాయి. సో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్లో మనకేంటంటే ఇది ఇంట్రెస్ట్ ఇచ్చే పేపర్లు. సో ఇక్కడ క్రిసల్ AAA రేటెడ్, నాబార్డ్ ఇక్రా AAA రేటెడ్. సో AAA రేటెడ్ ఎప్పుడైనా ఎక్కడైనా మీరు చూస్తే ఈ పోర్ట్ఫోలియోలో మార్కెట్లో అన్నిటికన్నా బెస్ట్ పేపర్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఎవరి తర్వాత గవర్నమెంట్, అది సెంట్రల్ గవర్నమెంట్ అనుకుందాము, అది మనకి స్టేట్ గవర్నమెంట్ అనుకుందాము, ఏదైనా గవర్నమెంట్లో ఇది మనం సోవరిన్ అనేది మీరు ఇక్కడ చూస్తున్నారు. సో ఈ సోవరిన్ మాట మీకు కనిపించినప్పుడు మీరు ఏమనుకోవాలంటే గవర్నమెంట్ మార్కెట్ నుంచి అప్పు తీసుకున్నప్పుడు ఆ ఈక్విటీ ఆ డెట్ పేపర్ని ఈ స్కీమ్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద 18.60 స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ ప్రకారంగా మీరు 2.44 చూస్తున్నారు. ట్రెజరీ బిల్స్ అంటే తక్కువ టైం కోసం తీసుకున్న డబ్బు, అది సోవరిన్ ట్రెజరీ బిల్స్ కింద వచ్చింది. సో దాంట్లో మొత్తం ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే సుమారుగా ఒక 100 రూపాయల్లో ఇక్కడ సుమారుగా ఈ స్కీమ్ ఒక 21% అనేది గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. దాంతోపాటు వీళ్ళు AAA రేటెడ్. సో క్వాలిటీ ఆఫ్ పేపర్స్ మనకి కాంప్రమైజ్ అవ్వాల. సో క్వాలిటీ ఆఫ్ పేపర్స్ అంటే మీ ఇన్వెస్ట్మెంట్ మీద ఎటువంటి రిస్క్ అనేది ఎక్కువగా లేదు. ఎందుకంటే మార్కెట్లో ఉన్న బెస్ట్ పేపర్స్లోనే ఈ పర్టికులర్ స్కీమ్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసింది. సో దానికోసం మనకేంటంటే మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పోర్ట్ఫోలియో అనేది మీరు ఇక్కడ చూస్తుంటే, సో పోర్ట్ఫోలియో మీరు చూడండి, AAA రేటెడ్ 71%, గవర్నమెంట్ మనకి ఏంటంటే మనకి 21%, క్యాష్ లిక్విడ్ క్యాష్ అనేది
ఇది ఉంది. సో టోటల్గా మనం చూస్తుంటే 100 రూపాయలు ఈ రకంగా పోర్ట్ఫోలియో డిజైన్ చేశారు. సో ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, వైటీఎం అనేది 5.2% అనేది మనకు చెప్తున్నారు. అంటే ఈ స్కీమ్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు ఒక 5% మైనస్ ఖర్చులు తీసిన తర్వాత సుమారుగా మనకి 4.5% అనేది మీరు ఈ స్కీమ్లో రిటర్న్స్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో దాని అర్థం, సో దీనికి విపరీతంగా వేరే స్కీమ్స్ మనం చూద్దాము. హై రిస్క్ ప్రొడక్ట్, ఇందాక నేను మీకు చెప్పాను కదా, అందరికన్నా హై రిస్క్ ఏదైనా ప్రొడక్ట్ ఉంటే మార్కెట్లో డెట్ ఫండ్స్లో అది మన క్రెడిట్ రిస్క్ ఫండ్ అనేది మనకు చెప్తాము. అంటే క్రెడిట్ అనే అర్థం పదానికి అర్థం ఏంటంటే ఒకళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకున్నారు, తీసుకునేవాడు తిరిగి ఇవ్వటానికి కొద్దిగా ఏంటంటే దాంట్లో కొన్ని పర్ఫెక్షన్ అనేది లేదు, కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మీరు చూడండి, అన్నీ ఇక్కడ ఉన్న పేపర్స్లో అన్ని ప్రాబ్లం ఉన్న పేపర్స్ కంపెనీస్ అనేది మనం చెప్పలేము, అలా చెప్పకూడదు. ఎందుకంటే ఏ దీనికి సింపుల్గా అర్థం చేసుకునే విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి బిజినెస్ రన్ చేయడానికి డబ్బు అనే అవసరం ఉంటుంది. అది గవర్నమెంట్ అనుకుందాం, అది పెద్ద కంపెనీలు అనుకుందాము. సో ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ అనుకూలంగా మార్కెట్ నుంచి వాళ్ళు డబ్బులు తీసుకుంటానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మార్చుకోవాలి. గవర్నమెంట్ 6%లో తీసుకుంటే పేరున్న కంపెనీలు 7% నుంచి వడ్డీ కింద మార్కెట్లో డబ్బులు తీసుకుంటాయి. తక్కువ పేరున్న వాళ్ళు, మనలాంటి వాళ్ళు, ఒకవేళ మార్కెట్లో కొత్తగా కంపెనీ స్టార్ట్ చేసాము, డబ్బు అవసరం వచ్చింది, సో మనలాంటి వాళ్ళకి ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7 కన్నా ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది. 8%, 8.5%, 9% కూడా కొన్ని కొన్ని సార్లు ఇవ్వాల్సి వచ్చింది. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే మనకి మన క్రెడిబిలిటీ మనకే ఉంటుంది, కానీ మార్కెట్లో మన ఫైనాన్షియల్ కండిషన్ చూసుకుంటా రేటింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తాయి అంటే దానికి AAA రేటెడ్ కాకుండా మిగతా రేటింగ్ అనేది ఇవ్వటం చేస్తారు. సో ఇక్కడ మనం ప్రిన్సిపల్ని కొద్దిగా మనం రిస్క్లో తీసుకెళ్ళిపోతున్నాము, అందుకనే క్రెడిట్ రిస్క్ అనేది మనకి ఇక్కడ స్పెసిఫై చేశారు. సో ఎప్పుడైనా మీరు క్రెడిట్ రిస్క్ అనే పేరు వింటే ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటంటే ఇందాక చూసిన పేపర్స్లో మనకి AAA రేటెడ్ అనేది మనం చూసాము, కానీ ఇక్కడ మీరు చూడండి AA మనకి అలాంటి మనకి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, సో AAA రేటెడ్ మనకి ఈ 20% ఉంది, AA కన్నా తక్కువగా 22% ఉంది, AA+ అనేది మనకి 6.7 ఉంది, AA రేటెడ్ పేపర్స్ మనకి 34.36. సో ఈ ఓవరాల్ మొత్తం మనకి గవర్నమెంట్ దాంట్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు 3.77. సో ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ మనం చూసుకుంటుంటే మనకి ఇక్కడ ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ కంపోనెంట్ మీరు చూస్తుంటే ఇక్కడ 63% ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది కొద్దిగా మనం తీసుకుంటున్నాము. సో ఆ రిస్క్ తీసుకుంటున్నాము కాబట్టి మనకి అడిషనల్గా ఇక్కడ మీరు చూడండి 7.27% అనేది మనకి వైటీఎం అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఒక 30 అనేది మీరు తీసేశారనుకోండి. సో నెట్ నెట్ మీకు ఈ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే 6.5% మీకు రిసీవ్ చేసుకుంటారు. సో పాయింట్ ఇక్కడ మనం అర్థం చేసుకునేది ఏంటంటే రిస్క్ పెరిగే కొంది మీకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు 100 రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం వస్తుంటే కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ కావాలి అనే ఆలోచన మీ వెనకాల ఉంది అనుకుంటే అలాంటి సమయంలో మీరు ఇలాంటి రిస్క్ స్కీమ్స్ అనేది మీరు వెళ్ళొచ్చు. సో డెట్ స్కీమ్స్లో రిస్క్ అనేది ఇక్కడ కనిపించింది, క్వాలిటీ ఆఫ్ పేపర్స్లో మనకి ఇక్కడ కనిపించింది. ఇది మనకి క్రెడిట్ రిస్క్ అనేది ఒక రిస్క్. రెండో రిస్క్ మనకి ఇక్కడ కనిపించింది ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ పడే కొంది, ఇంట్రెస్ట్ రేట్స్ పడుతున్నాయి. సో ఇక్కడ డ్యూరేషన్ ఫండ్స్ మనకి ఎక్కువగా కనిపించాలి. ఇక్కడ డ్యూరేషన్ అనేది మీరు ఇక్కడ చూస్తుంటే ఎక్కువగా ఉండాలి. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతున్నారు, ఆర్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుంది. సో అలాంటి టైంలో ఈ మోడిఫైడ్ డ్యూరేషన్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో
ఈ రెండు పాయింట్స్ తోటి మనం ఆలోచిస్తాము. ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే ఇవాళ కరెంట్ సిట్యువేషన్లో మీరు కూర్చున్నారు. సో ఈ కరెంట్ సిట్యువేషన్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయి, పైకి వెళ్తున్నాయా కింద వెళ్తున్నాయా, మార్కెట్ ఏ రకంగా మూవ్ అవుతుంది అనేది మీకు క్లారిటీ రాలేదు అనుకుంటే అలాంటి టైంలో మీరు రాంగ్ డెట్ ప్రొడక్ట్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అందుకనే నేను మీకు చెప్పాను కదా, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఒకవేళ మీరు ముందు వెనకాల ఏది ఉన్నా కూడా మీకు ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎంటర్ చేసుకుంటే మీకు రిటర్న్స్ అనేది ఇచ్చేస్తాయి. కానీ ఇక్కడ మనకేంటంటే టైమింగ్, ఎటువంటి ఏ టైంలో మీరు లో డ్యూరేషన్ ఫండ్స్లో ఉండాలి, ఏ టైంలో మీరు హై డ్యూరేషన్ ఫండ్స్లో ఉండాలి. సో డెట్ ఫండ్స్లో కూడా ఏంటంటే పోర్ట్ఫోలియో ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి, ఎందుకంటే ప్రతి సిట్యువేషన్లో ఒకేలాగా ఉండకూడదు. సో మనం స్పోర్ట్స్ చూస్తాం కదా, క్రికెట్ చూస్తాం కదా, సో 2020లో కూడా ఒక 2020 ఇంకా టెస్ట్ మ్యాచ్లో రెండు ఒకేలాగా ఆడితే దానికి ఉపయోగం ఉండదు. ప్రతి దానికి ఒక వే ఉంటుంది, ఒక ప్రకారంగా ఆడాలని ఆలోచన ఉంటుంది, ఆ రకంగానే ఉండాలి. సో సిట్యువేషన్ తగ్గట్టు మనం స్కీమ్లో ఎంటర్ ఎగ్జిట్ అనేది చేయాలి. కానీ దీనికి ఇంకొక విషయం మనం చెప్పుకునేది ఏంటంటే ఎంటర్ ఎగ్జిట్ ఏంటంటే ఫ్రీక్వెంట్లీ ఉండకూడదు, సిట్యువేషన్ ప్రకారంగా స్ట్రాటజీ ప్రకారంగా మీ ఇన్వెస్ట్మెంట్ అనేది షిఫ్ట్ అవుతూ ఉండాలి. షిఫ్ట్ అయిపోయినా కూడా ముందు నుంచే మీరు ప్లాన్ చేసుకొని నా 100%లో 20% నాది కార్పొరేట్ బాండ్స్లో వెళ్ళాలి, 25% నాది క్రెడిట్ రిస్క్ ఫండ్లో ఉండాలి. మళ్ళీ మనం వేరే రకంగా స్కీమ్స్ ఉంటాయి, మనకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇదిగోండి గవర్నమెంట్ సెక్యూరిటీస్ గిల్ట్ ఫండ్ అనే పేరు మీరు విన్నారు, పూర్తిగా 100 రూపాయలు మీ ఇన్వెస్ట్మెంట్ అనేది గవర్నమెంట్ సెక్యూరిటీస్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో కంప్లీట్లీ మనకేంటంటే మార్కెట్లో ఉన్న క్రెడిట్ మొత్తం మనం ఎలిమినేట్ చేసేస్తాం మన ఇన్వెస్ట్మెంట్లో. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్లో మీరు చూడండి ఇక్కడ 5.04. సో యావరేజ్గా మనకి మార్కెట్లో ఈ రకంగానే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండేవి కాబట్టి మనకి ఇంట్రెస్ట్ అనేది మనకి ఈ రకంగానే మనకి డెట్ స్కీమ్స్లో కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో హోప్ఫుల్లీ మీకు ఒక కొద్దిగా ఐడియా వచ్చి ఉంటుంది. సో పర్పస్ మన ఈ వీడియో చేయటం ఏంటంటే మీరు డెట్ స్కీమ్స్లో మీరు ఎవరు అడ్వైస్ తీసుకోకుండా మీరు మీ ఓన్గా మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ఈ పారామీటర్స్ మీరు చూడండి, క్వాలిటీ ఆఫ్ పేపర్ చూడండి, డ్యూరేషన్ మీరు చూడండి, అది అనుకూలంగా మీరు ఎంతకాలం మీరు వెయిట్ చేయాలనుకుంటున్నారు అంతకాలం మీరు అలాంటి ఈక్వల్గా ఒక 3 సంవత్సరాలు ఉంటే 3 సంవత్సరాలకు ఈక్వల్గా మీకు మెచ్యూరిటీ పేపర్స్ సెలెక్ట్ చేసుకొని మీరు మీ డెట్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి నేను ఈ వీడియో అనేది నేను చేశాను. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చితే మీరు షేర్ చేసుకుంటా వెళ్ళండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దాట్ వాళ్ళు ఈ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళు ఈ సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ షేర్ చేస్తారు. సో బేసిక్లీ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనం నాలెడ్జ్ మన పెంచుకుంటే దానివల్ల మన ఇన్వెస్ట్మెంట్ అనేది బెటర్ ప్రొడక్ట్లో వెళ్ళింది, దానివల్ల మనం రిటర్న్స్ ఇంకా ఆ బెనిఫిట్స్ ఆ స్కీమ్లో ఉన్న బెనిఫిట్స్ మనం పొందుతాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్స్ అగైన్.